మాత్రు దేవా అమ్మా నిన్మది నమియుంటిని ఇటనన్నాశీసులంబ్రోమునము సభ్య వేదికలు ఈ సాహిత్యముల్ సుమ్మా కమ్మని పల్కు చల్లదనమున్ శుద్ధాంతరంగముతో నిమ్మా దైవమది ఏదీ లేదు నిక్కమ్ముగా తల్లిని దైవమది ప్రేక్షక మహాశయలందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో నూట పద్నాలుగో భాగానికి అభ్యాసయోగయుక్తేన చేత అన్యగామిన పరమం పురుషం దివ్యం జాతి పార్థాను ఇది నిన్న మనం చెప్పుకున్న శ్లోకం మనస్సుకి ఇతర చింత లేకుండా ఆత్మచింతన భగవత్ చింతన మాత్రమే చేసే అభ్యాసం ఇవ్వాలి అంటే ఏదైనా ఎప్పుడైనా లోకంలో ఒకటి ఆలోచించడం మానయాలంటే ఇంకోటి ఆలోచించాలి ముందు మార్గం అది తర్వాత అన్ని ఆలోచనల్ని కలిపి ఒక ఆలోచన కింద మార్చి ఒకటే ఆలోచన చేస్తే తర్వాత ఆ ఒక్కదాన్ని మొత్తం తీసేయడం తేలిక ఎలాగా ఒక సామాన్యమైన ఉదాహరణ అర్థమయ్యేలా చెప్పాలంటే ఇల్లు ఊడిచేటప్పుడు చూడండి మనం ఆ గదిలో ఉండే దుమ్ము ఈ గదిలో ఉండే దుమ్ము ఈ గదిలో ఉండే దుమ్ము మొత్తం తీసుకెళ్ళి ఓ దగ్గరికి చేరుస్తాం దక్కడ తీయాలంటే కష్టం ఉందంతా ఓ చోటకు చేరుస్తాం సహజంగా అప్పుడు ఓ చిన్న చాటు పట్టుకుని దాన్ని ఇలా లాగుతాం అందులోకి తీసే వదల పారేస్తాం అంటే బాగుండదు కానీ అనేద్దాం జీవితం కూడా ఇంతే ఎన్ని చెత్త ఆలోచనలు ఇందులో అన్ని పనికి మాలిన ఆలోచనలే ఇందులో పిప్పి ఎక్కువ రసం తక్కువ అందుకే వ్యాసమహర్షి బ్రహ్మాండ పురాణంలో లలితా సహస్రంలో మనస్సును ఏమన్నాడు మనోరూప ఇక్షు గోదండ అన్నాడు అమ్మవారి నామాలు మనోరూప ఇక్షు గోదండ మనస్సు చెరుకు విల్లు చెరుగ్గడ లాంటిది దాన్ని అమ్మవారి చేతుల్లో పెట్టమన్న అమ్మవారి చేతుల్లో ఉన్న చెరుగ్గడ అదేరా మన మనస్సు అని అడైన మనస్సును చెరుగ్గడ అన్నం ఏమిటండి చెరుగ్గడలో పిప్పి ఎక్కువ రసం తక్కువ మీరు జరుగు రసం తీస్తారు చూడండి వేసవికాలమే కదా ఇలా మడత పెట్టి ఇలా మడత పెట్టి ఇలా మడత పెట్టి పదహారు గాళ్ళు మడత పెడితే రెండు గ్లాసులు రసం వస్తుంది అంటే పిప్పెక్కువ రసం తక్కువ మన మనస్సు అంతే పనికి మాలే ఆలోచనలు ఎక్కువ పనికి వచ్చే ఆలోచన తక్కువ అందుకని దాన్ని రసమయం చేయాలంటే ముందు ఏం చేయాలంటే ఈ పనికిరాని ఆలోచనలన్నీ కాస్త విచక్షణ చేసుకుంటూ ఒక పనికొచ్చే ఆలోచన మీదే దృష్టి పెట్టడం ద్వారా పనికిరాని ఆలోచనను తగ్గించాలి ఒక్కసారి ఆలోచించడం మానేద్దామంటే కుదరదు ఏమీ ఆలోచన రావట్లేదు ఏమిటంటే కొత్త ఆలోచన ఒకటి వస్తుంది ఆ రావలసిన ఆలోచన చెయ్యవలసిన జపమే ఇప్పుడు చెబుతున్నాడు ఓమిత్యేకాక్షరం బ్రహ్మవ్యాకరన్ మా మనుస్మరన్ దేహం ప్రయాతి పరమాం గతిం ఏది ధ్యానం చేయాలి ఏది జపం చేయాలంటే ఒకటే బ్రహ్మచర్యం పదం సంగ్రహేణ ప్రవక్ష్యే అంటున్నాడు విశంతి వేతరాగా రాగద్వేషాల లేని మహానుభావులందరూ ఏ ఆనంద మందిరంలో ప్రవేశిస్తున్నారు ఎదిక్షంతో బ్రహ్మచర్యం చరంతి ఇంతమంది లోకంలో ఇన్ని కోట్ల మంది జీవులు స్త్రీలు పురుష వ్యామోహంలో పురుషులు స్త్రీ వ్యామోహంలో పడి కొట్టుకు చచ్చిపోతూ ఉంటే వీటితో సంబంధమే లేకుండా వందల వేల ఏళ్ల పాటు బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ హిమాలయాల గుహల చీకట్లో మగ్గిపోతున్నారు వారంతా దేనికోసమయ్యా ఎదిచ్చెంతో బ్రహ్మచర్యం జరంతి అది తత్తే పదం సంగ్రహేణ ప్రవక్షి ఆ పరబ్రహ్మ పదాన్ని గురించి సంగ్రహంగా సంక్షిప్తంగా ఒక్క ముక్కలో ఆ మాటకు వస్తే ఒక్క అక్షరంలో చెబుతున్నా అన్నాడు అది హిందూ ధర్మం ప్రత్యేకత ఇది విస్తృతంగా పెద్ద పెద్దవి చెప్పి లక్ష ఏడు వందల శ్లోకాలు భారతం రాసింది మన హిందూ ధర్మంలోనే అంత పెద్ద గ్రంథం మరే మతంలో మరే ధర్మంలో లేదు లక్షా ఏడు వందల శ్లోకాలు ఈ మొత్తం కలిపి ఒక అక్షరంలో చెప్పబోయంటే ఓం అని ఒక అక్షరంలో చెప్పింది కూడా మన ధర్మమే ఇంకా ఆశ్చర్యంగా అది కూడా లేకుండా మౌనంగా చెప్పబోయా మంచిది ఇదిగో కరకలిత చిన్ముద్రం ఆనందమూర్తిం స్వాత్మారామం ఉదిత వదనం దక్షిణామూర్తిమీడే ముఖం ఒక్క ముద్రలో ఈ చూపుడు వేరు జీవుడు పఠన వేరు దేవుడు ఈ మూడు సత్వరజస్తమో గుణాలు జీవుణ్ణి ఆ మూడు గుణాల నుంచి వేరు చేసి దేవుడితో కలుపు ఇదే అరచేతిలో వైకుంఠం ఇంకేమీ లేదని చెప్పారు అరచేతిలో వైకుంఠం అంటే ఇదే ఇది అర్థమైతే వైకుంఠం అర్థమైంది ఇంతే మౌనంగా ఒక అక్షరంలో చెప్పబోయా ఓం చెప్పేశారు పెద్ద గ్రంథంలో చెప్పబోయా లక్ష ఏడు వందల శ్లోకాలు భారతం ఓ పద్దెనిమిది వేలు శ్లోకాలు భాగవతం ఓ ముప్పై రెండు వేలు యోగవాసిష్టం ఈ లెక్కలు పెట్టుకో ఒక్కట ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ అంటున్నాడు పరమాత్మ ఎనిమిదో అధ్యాయం ఓం అనే ఒక అక్షరమే పరబ్రహ్మకి సంకేతం వ్యాహరన్ మాం అనుస్మరణ్ దాన్ని ఉచ్చరిస్తూ వ్యాహరించడం అంటే వ్యాహృతి అంటే పలుకు అంజిన వ్యాహరణ్ దాన్ని స్మరిస్తూ పలుకుతూ ముందు బయకి పలకచ్చు తర్వాత నెమ్మదిగా మనసులో అలవాటు చేసుకోవాలి మాం అనుస్మరణ్ నన్ను అనుసరించి స్మరించడం అనుస్మరణ్ అనుచింత అన్నాడు కింద అనుస్మరణ అంటే స్మరణ ఆగకూడదు అది నడుస్తూ ఉండాలి అనుస్మరణ్ అనుస్మరణ అనుసరించడం అంటే ఏమిటంటే ముందు వాడు నడిచినంతకాలం వెనకవాడిని నడుస్తాడు అనుసరించడం అదే కదా ముందు కూడా ఆగితే వెనక కూడా ఆగుతాడు అంచిత స్మరణ వెనకాల స్మరణ స్మరణ వెనకాల స్మరణ చింత వెనకాల చింత వాళ్ళ మాట వెనకాల మాట అలా పరంపరగా అలా వెళ్ళిపోతూ ఉండాలి ఆ జప కూడా ఎలా చేయాలి ముందు ఓ అని పైకి ఇది ఒక రకం కాస్త అలా అండానికి ఇబ్బందిగా ఉంది దానికి కొంచెం శుచి శుభ్రత స్నానం చేయడం కాస్త మంచి బస్త బట్టలు ధరించడం ఓ చోడ కూర్చోవడం ప్రశాంతం ఇవన్నీ కావాలి కొంతకాలం అలా చేశాక ఆ పైకి అంటూ ఉండాలో కొంత మనకి ఇబ్బంది ఉంటుంది పక్క వాళ్ళు చూస్తూ ఉంటారు ఏమిటి అస్తమానం ఇది అంటారు వాళ్ళు ఏమనుకుంటున్నారో అని మనకే అనిపిస్తుంది అప్పుడు వాళ్ళకి తెలియకుండా మనం చేసుకోవడం ముఖ్యం ఎవరి కోసం అన్నట్టుగా కాదు అప్పుడు అని పెదవులు కదులుతూ ఉంటాయి కానీ మాట బయటికి వినపడదు చేస్తున్న వాడికి తెలుస్తుంది చేస్తున్నట్టుగా దీన్ని ఉపాంశు జపం అంటారు మొదటి పైకి అనేది బహిరంగ జపం ఇది ఉపాంశు జపం పెదవులు కదులుతాయి మాట తనకి వినపడుతుంది ఎదుటి వాడికి వినపడదు ఇలాగా ఇంట్లో ఒక్కోసారి జపం చేస్తుంటే వాళ్ళు ఆ దృష్టిలో లేరనుకుని మాట్లాడుతూ ఉంటారు మమ్మల్ని వారికి తెలియదుగా మరి కానీ చేసేవాడికి తెలుసు మంచిది ఉపాంశ జపం ఇది దానికంటే కొంచెం ఉత్తమం బహిరంగం కంటే ఇంకొంచెం ఉత్తమ ఇంకెంతకంటే ఉత్తమం అంటే మానసిక జపం సరే ఏమీ మనం పెదవులు కూడా కదిపేపన మనస్సు నిరంతరం ఆ మానసిక జపం కనుక చేయగలిగితే పడుకుని చేసినా స్నానం చేస్తూ చేసినా కూచుని చేసినా ఆర్టీసీ బస్సులో చేసినా ఏమీ అంబాజీపేట దూడ సంతలో చేసినా బంగేయం లేదు ఎకరా చేయొచ్చు మానసిక జపం మనస్సుకి నది లేదు స్నానం లేదు మనస్సే ఒక నది అదే అది అంత పవిత్రం అందుకని ఆ మానసిక జపం ఇంకా అంతకంటే కూడా అత్యుత్తమమైన సగర్భ జపం అంటారు దాన్ని ప్రాణాయామంతో జోడించి ఉచ్ఛ్వాసంతో పాటు ఓం అనడం మళ్ళీ నిశ్వాసంతో పాటు ఓం అనడం ఇక దృష్టి చెదరకుండా ఉంటుంది దాని ప్రాణాయామంతో జోడిస్తే ఇదే ఓంకారం ఈ ఓంకారాన్ని ఎలా జపించిన వాడు ఎఫ్ ప్రయాతి త్యజన్ దేహం జీవితం అంతా అలా అలవాటుపడి క్రమంగా అభ్యాసాన్ని పెంచుకుని అభ్యాసయోగయుక్త చేతసా నా అన్యగామిన ఇతర చింత లేకుండా క్రమంగా మనస్సుకి అభ్యాసం చేసి ఇలా ధ్యానం చేస్తూ వెళ్ళినవాడు ప్రయాతి త్యజన్ దేహం దేహాన్ని విడిచిపెట్టేటప్పుడు కూడా ఇదే అధ్యాసలో ఉంటాడు కాబట్టి ఉండగలిగితే ఉండలేకపోతే మనం ఏం చేయాలి మళ్ళీ గోతులు పడితే ఎవరేం చేస్తారు ఉండగలిగితే సయాతి గతిం ఖచ్చితంగా ఆయన పునరావృత్తి రహితమైనటువంటి మోక్షాన్ని పొందుతాడు ఎందుకు ఓంకారం పరమాత్మకు సంకేతమైందండి పరమాత్మ లక్షణాల్లో మనం ఏం చెబుతాం సృష్టి స్థితి లయ మూడు చేస్తారండి ఎవని ఎవని చే జనించు జగము ఎవని లోపల నుండు లీనమై ఎవని జందుడిందు అని మూడు చెప్పాం పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు అనాది మధ్య లజుడెవ్వడు సర్వముతానయైన వాడెవ్వడు వాణిని ఆత్మభవుని ఈశ్వరునే వేడెదన్ అని గజేంద్ర మోక్షంలో జాతి జాతి మొత్తం జాతీయగతంగా పాడుకోదగినటువంటి ప్రార్థన పద్యంలో మొట్టమొదటి మూడు మాటల్లో సృష్టి స్థితి లయాలు చేసే భగవంతుడు అన్నాడు అంటే భగవంతుడికి భగవంతుడిని మనం గుర్తించడానికి మూడు లక్షణాలు ఏమిటంటే సృష్టి స్థితి లయం చేస్తున్నాడు అనే భావన అంతే కదా లలితా సహస్రంలో కూడా శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి శ్రీమాత తల్లి సృష్టికి సంకేతం శ్రీ మహారాజ్ఞి కూర్చుని పరిపాలన చేయడం మహారాణి శ్రీమత్సింహాసనేశ్వరి చివరికి తాను కూర్చున్నటువంటి సదాశివునితో సహా కూర్చున్నటువంటి సింహాసనంలో ఆ పర్యంకంలోకి అందరినీ ఈ సృష్టి మొత్తాన్ని తనలోకి లాక్కోవడం ఇది శ్రీమత్సింహాసన ఈశ్వరి అంటే సృష్టి స్థితులయ్యాలు ఇటు గజేంద్ర మోక్షంలో సృష్టి స్థితులయ్యారు అంటే ఈ సృష్టి స్థితులయ్యాలు పరమాత్మ చేసేటువంటి పనులు ప్రధానమైనది ప్రధానమైనది ఏమిటి ఒకటే అని కూడా చెప్పండి దానికి ఉపాంగాలుగానే మిగిలినవి జరుగుతాయి ఈ మూడు ఓంకారంలో ఉన్నాయి గమనించండి ఓంకారం పరమాత్మకు ప్రత్యేక ఎందుకంటే ఓంకారం సృష్టి స్థితి లయం మూడు కలిగి ఉంది ఎలాగా ఓంకారం అనేది ఒక అక్షరం కాదు మూడు అక్షరాల సంపటి ఆ దానికి ఉ అం కలిపితే ఓమైంది ఆ ప్లస్ ఊ విద్యార్థులకు కూడా తెలుసు మహా ఉన్నతి మహోన్నతి మహా ఉగ్రము మహోగ్రము అలాగా అకారానికి ఓకారం కలిస్తే ఓకారం వస్తుంది అంచేది ఓంకారంలో అకారం ఉకారం మకారం మూడు కలిపితే స్థితి లయాలు ఎలా అవుతున్నాయి ఈ మూడు అక్షరాలు స్థితి లయాలకి సంకేతాలు ఎలా అవుతాయి ఒక క్షణం విరామంలో ఈ అద్భుత రహస్యాన్ని మనం తెలుసుకున్నాం ఓంకారం మూడు అక్షరాల సంపుటే అని చెప్పుకున్నాం ఆ మూడు అక్షరాలు ఒకటి ఆ రెండు ఓ మూడోది ఈ మూడు సృష్టి స్థితి లయాలకి ఎలా సంకేతాలు అవుతాయి పలికి చూస్తే తెలుస్తుంది ఆ నోరు తెరవందే ఏ అక్షరము బయటికి రాదు ఆ నూరు తెరవడంలో చేసే మొదటి ప్రయత్నమే ఆ ఆ నూరు తెరవగారే వచ్చే మొదటి అక్షరమే ఆ అందుకే అమ్మలో ఆకారం ఉండి తీరుతుంది ఖచ్చితంగా మకారం కూడా ఉంటుంది ఏ భాష చూసుకున్నా మకారం తప్పదు ఎందుకంటే దగ్గరున్న మనిషిని పిలిచే ప్రయత్నం చేస్తాడు అప్రయత్నంగా ఆ అని తెలుసుకుంది అమ్మ కనపడగా అమ్మను మూసుకుంది ఇంకా అమ్మ అయింది ఇంకెంతకంటే ఏమిటి అందుకే అవి వచ్చాయి అంచేది ప్రపంచంలో ఏ భాష మీరు పరిశీలించుకున్నా అమ్మని తెలియజేసే పదాల్లో అకారంగాని మకారంగాని తీరుతుంది ముందు దగ్గర వాళ్ళని పిలిచి ఎక్కడన్నా తల్లి తల్లి కన్న వెంటనే పారేసే తల్లులు ఉంటే అది వేరే విషయం కానీ లేదా వేరే వాళ్ళ చేతుల్లో పెట్టి ఉద్యోగాలకు వెళ్ళిపోయే తల్లు ఉంటే ఏమో కానీ తల్లి దగ్గరుండి ఆ పిల్లాని కనీసం నాలుగు రోజులు పెంచితే వాళ్ళ నోట ఇదే వస్తుంది దగ్గర వాళ్ళని పిలిచే ప్రయత్నం చేస్తాం పిలిచే ప్రయత్నంలో అప్రయత్నంగా నోరు తెరుచుకుంటుందో మూసుకుంటుంది తెరుచుకుంటే ఆ మూసుకుంటే మా అందువల్ల అమ్మ ఆ తెరుచుకోవడం సృష్టి కదా ఆ అకారం మా మూసుకోవడం ఆకి మాకి మధ్యలో ఉకారం చూడండి ఎందుకంటే ఊ అంటే ఏమైంది తెలుసుకున్న ఆ అనగానే తెలుసుకున్న నోరు ఊ అనగానే ముందుకు సాగింది అప్పుడు ఉమ్ అనగానే మూసి ఆ ఉమ్ ఆ ఉమ్ ఆ ఉమ్ ఓం 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 అయింది అకారం తెరుచుకోవడం సృష్టి ప్రారంభం ఉకారం దాన్ని కొనసాగింపు స్థితి కొనసాగింపే కదా స్థితి అంటే కొంచెం ముందుకు సాగింది అంటే కొనసాగింది అప్పుడు మూసుకుంది మాకారం సరిగ్గా ఈ సృష్టి స్థితి లయాలకి ప్రత్యేకలైన దేవుళ్ళు కూడా ఇదే పేర్లతో ఉన్నారు అకారం బ్రహ్మ అజహ అంటే బ్రహ్మ ఉకారం ఉపేంద్రహ విష్ణువు స్థితికర్త మకారం మహేశ్వర శివుడు ఇది మన హిందూ ధర్మ రహస్యం ఎంత స్పష్టంగా ఉన్నాయండి హేతువుకి లొంగేటువంటి ఏకైక మతం హిందూ మతం వేదాంత మతం అనేవారు దీన్ని హిందూ అనేది ఆధునికంగా వచ్చింది వేదాంత మతం అనేవారు హేతువుకి హేతువాదానికి లొంగేటువంటి ఏకైక మతం ఏదైనా ఉంటే అది హిందూ మతం ఇందులో కాదండడానికి ఏముంది ఎవరు పరికినా తెలిసిపోతుంది కదా ఇది గుడి నమ్మకానికి అవకాశం నమ్మకం ఏమిటి ఇది అది ఆ నోరు తెలిచో సృష్టి ప్రారంభమైంది ఊ కొనసాగించో మా మూసేసే అయిపోయింది ఈ మూడే సృష్టి స్థితులు అయ్యారు అంతా ఏ అక్షరాన్ని పలికితే ఏ అక్షర సంపుటిన పలికితే ప్రారంభించడం కొనసాగించడం ముగించడం మూడూ జరుగుతున్నాయో అది సృష్టి స్థితి రాయాలకి సంకేతమే కదా అదే కదా ఓంకారం అందుకని ఓమిత్యేకాక్షరం బ్రహ్మ ఏ పరమ పదాన్ని చేరుకుందుకు యోగులందరూ ప్రయత్నం చేస్తున్నారు ఏ పరమ పదాన్ని చేరుకుందుకు వందల ఏళ్ల బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్నారు ఏ పరమ పదాన్ని చేరుకుందుకు ఒంటి కాలి మీద బొటన వేలు మీద నిలబడి మండుటెండలో పంచాగ్ని మధ్యంలో తపస్సు చేస్తున్నారో అది ఓంకారమయ్యా అన్నారు ఆ ఓంకారమే నిరంతరము మనం సాధన చేయాలి చేస్తూ ఉంటే మనస్సు కాస్త ఖాళీ ఆలోచించాల్సిన అవసరం లేనప్పుడల్లా అలా ఆలోచిస్తే ఆలోచనలు తగ్గిపోతాయి ఏదో ఆలోచనలు వస్తూనే ఉంటాయి వచ్చేస్తున్నా ఏం చేయను అనకండి వచ్చేస్తున్న ఆలోచన విమర్శించండి ఇప్పుడు ఇది అవసరమా మనం ఏదో ఇక్కడ కూర్చున్నా ఏదో ఆలోచించేస్తూ ఉంటాం అది అసలు రాదు మన జీవితంలోనే రాదు ఆ పరిస్థితి అటువంటిప్పుడు తెగింపుగా మంచిది అంత ప్రమాదం వచ్చినప్పుడు ఆలోచిద్దాం లేదా అంత పరిస్థితి వచ్చేది ఆలోచిద్దాం ఇప్పటి నుంచి ఎందుకు అసలు ఆ ఆలోచనలు వాయిదా వేసేయగలిగితే పనులు వెంటనే చేయాలి ఆలోచనలు వాయిదా వేయాలి కానీ మన కర్మ ఏమిటంటే పనులు వాయిదా వేస్తాం ఆలోచనలు ఎప్పటికప్పుడు ఆలోచిస్తూ ఉంటే అందువల్ల బుర్రబాడు ఆలోచనలు వాయిదా వేయాలి పని మాత్రం వెంటనే చేసేయాలి కట్టే కొట్టే తెచ్చే అన్నట్టుగా పని అయిపోవాలంతే ఆలోచించే విషయం వాయిదా వేసేవి అబ్బాయి ఆలోచిస్తూ కూర్చున్నా పని మానేస్తాం ఏమైనా అంటే సీరియస్లీ థింకింగ్ ఇంగ్లీష్ ఏమిటి సీరియస్లీ థింకింగ్ జ్వరం వచ్చి సీరియస్ అవుతుంది అంత అవసరమే లేదు అంత ఓ విపరీతంగా ఆలోచించి చేయాల్సిన పనులు ఏవి లేవండి లోకంలో మీరు చాలా రాజకీయాలు సహా సాంఘిక జీవనం సహా అన్ని పరిణామాలు గమనించండి విచిత్రంగా చాలా జరిగిపోతున్నాయి విచిత్రంగా ఎవరి ప్రయత్నం లేకుండా చాలా జరిగిపోతున్నాయి ఏం ఆలోచిస్తామండి అనవసరంగా ఆలోచన తప్ప ఆ ముందున్న పనేదో చేసేసి అక్కడ పడేసి శనగలు తినాన్ని చేతులు కడుక్కున్నావు దుర్భిషయం అంతే మళ్ళీ పనువచ్చే చేద్దాం లేదా ఎంత ప్రమాదం వచ్చినా సరే ఎవరికో అనారోగ్యం మన మనకి అర్థం ఏమిటి మనం తల్లి తండ్రి లేదా అనారోగ్యం వచ్చిన వ్యక్తి లేదా వాడికి తమ్ముడా తాత ఏదో ఏదో బంధుత్వం దాని ప్రకారం మనం ఏం చేయాలో చేసేద్దాం ఉదిలేద్ద్దాం ఆ విషయాన్ని అంతేకాని వాడు అనారోగ్యం వాడికంటే మనకి సమస్య అయిపోతే ఎలాగా అయిపోయేసరికి కాకపోతే వాడికి తగ్గుతుంది మనకి తగ్గదు ఇప్పుడు వాడి తర్వాత మనం బెడ్ ఎక్కుతాం ఇదే తీస్తారు ఇదే అనవసరపు ఆలోచన అని దీన్ని ఉదిలేసేయి అన్నాడు అలా వదిలేయగలిగితే సుఖంగా ఉంటాం జీవితంలో అలాగే ఓంకార జపం అనేది నిరంతరం మనస్సుకి అలవాటు చేసి సుఖంగా ఉండేలా చేసుకోగలగాలి జీవితాన్ని అప్పుడు ఎంతైనా హాయిగా సుఖంగా జీవించగలుగుతాం ఈ ఓంకార జపాన్ని లేదా రామనామ జపాన్ని ఏదైనా నామాన్ని అలవాటు చేయడం ఎంత అవసరము అంటే చిలకకి అలవాటు చేస్తే చిలక రామరామ అంటుంది చిలకకి అలవాటు చేస్తే చిలక కూడా ఓం ఉంటుంది అది అనగలిగిన స్థితిలో ఉంటుంది పను కొంచెం అటు ఇటుగా అనవచ్చు మన పిల్లలు మాత్రం ఏమైనా గట్టిగా అనిపిస్తున్నారు ఏమిటి రామా అంటే లామా అనేవాళ్ళు డ్రామా అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ చిలకకు ఉన్న రసజ్ఞత మనకి లేదా అందుకే లోకం చిలకని కానీ కాకిని పెంచదు కదా అంచేది మనం కూడా కాకిల మూర్ఖత్వాన్ని వదిలిపెట్టి చిలకల రసజ్ఞతను అలవాటు చేసుకో రాకుమరుల్ భాస్కర శతకంలో మారద వెంకయ్య ఆ రసజ్ఞత ఏమిటో చిలకనే ఎందుకు పెంచుతారో చెబుతున్నాడు కాకిని ఎందుకు పెంచాడు మనం చిలకలా ఉండాలో కాకిలా ఉండాలో తెలుసుకోవాలి రామచరుకు అంటారు కదా మరి రాకుమారు రసజ్ఞుని తిరంబుగమన్నననుంచినట్లు భూలోకమునందు మూర్ఖు తమలోపలను పరు నిక్కమే గదా రాకుమరు రసజ్ఞుని తిరంబుగ తిరంబుగ మన్నననుంచినట్లు భూలోకమునందు మూర్ఖు తమలోపలను పరు నిక్కమే గదా చేకొని ముద్దుగా బలుకుచిల్ కన్ను బెంతురుగాని చేకొని ముద్దుగా బలుకుచిల్ కన్ను బెంతురుగాని పింతురే పెంతురే పింతురే కాకమునెవ్వరై శుభకారణ సన్ముని సేవ్య భాస్కర కారణుడైనటువంటి భాస్కర మునులు సేవించేటువంటి సూర్యనారాయణ మూర్తి ఒక్క మాటయా అని రామరు ఇక్కడ యువతరానికి ఉద్యోగాల్లో నిలబడానికి సాధించుకోవలసిన ప్రజ్ఞ చెబుతున్నాడు ఇక్కడ మన ఉద్యోగాలు మన వ్యాపారాలు మన వ్యవసాయాలు ఏదైనా మన కార్యక్రమం మనం అనుకున్న పని చక్కగా చేయాలంటే రసజ్ఞత ఉండాలి ముండిగా బండగా చేసుకుంటూ పోవడం కాదు రాజకుమారులు తిరం రసజ్ఞుని తిరంబుగా మన్నన నుంచినట్లు ఒక రసజ్ఞుడైనటువంటి మంత్రిని పండితుణ్ణి కవిని వారిని ఉద్యోగంలో కొనసాగించినట్టుగా గౌరవించినట్టుగా భూలోకమునందు మూర్ఖు తమ లోపలనుపరు మూర్ఖుని ఎప్పుడైనా పోషిస్తారా ఎవరైనా రాజుల కొలువులో ఉద్యోగాలు పూర్వం రాజులు కాబట్టి ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు పోనీ ఏదో ప్రైవేట్ ఏదైనా ఎందుకు ప్రైవేటు సంస్థలు వాళ్ళు ప్రతిభ గురించి వాళ్ళు పరీక్ష పెడితే పెడతారని ఈ చదువుల మీద వాళ్ళకి నమ్మకం లేదు ఇవాళ ఏ ప్రైవేటు సంస్థనైనా మీరు గమనించండి వాళ్ళ పోటీ పరీక్షలు వాళ్ళు పెట్టుకుంటున్నారు మళ్ళీ పరీక్ష రాయాల్సిందే ఎందుకంటే ఇవన్నీ రకరకాల మార్కులు అనే విషయం వాళ్ళకి నమ్మకం వచ్చేసింది ఈ చదువుల మీద నమ్మకం లేదు ఇవాడ ఉద్యోగాలు లేవు లేవనుకోవద్దు పొరపాటు ఉద్యోగం చేయడానికి అరుగులేని మనుషులు లేరు ఇవాడ మీరు ఈమెయిల్ ఈ సాఫ్ట్వేర్ సెంటర్లో చాలా చోట్ల మనం వెళ్ళగానే నెట్ అది పెట్టి ఓపెన్ చేసి చేసేవాళ్ళం చూడండి వాడు ఏదో స్కాన్ చేయమంటే చేస్తారు ఓ ఏదో ఈమెయిల్ వచ్చిందని కాపీ ఇమ్మంటే ఇస్తారు లేకపోతే చిన్న మెసేజ్ పంపంటే సంక్షిప్తం అది కూడా స్పెల్లింగ్లు కాదు పంపిస్తారు కానీ ఒక లెటర్ చెప్పండి ఎన్ని తప్పులు ఉంటాయో చూడండి నేను ఆయనకు ఉత్తరం రాయాలంటే మామూలుగా కదా ఈమెయిల్ లోనే నేను చెప్తాను రాయండి అంటే అయి అనగానే ఐ పెద్ద అక్షరం పెట్టమని చెప్పాలి పేరు అనగానే పేరు పెద్ద అక్షరం పెట్టమని చెప్పాలి రామారావు అంటే రావు అని చెప్పాలి చేయడు అక్కడ చుక్క పెట్టమని చెప్పాలి అది విచిత్రం మరి వాక్యం అయిపోయేది చుక్క పెట్టమని చెప్పాలి ఆ చుక్క తర్వాత అక్షరం పెద్ద అక్షరం ఉండమని చెప్పాలి ఇంగ్లీషుకు పట్టిన దౌర్భాగ్యం ఇక తెలుగుకి ఎలా ఉంటుందో చెప్పక్కల ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం అని గొప్పలు చెబుతున్న వాళ్ళు నడిపేటువంటి సాఫ్ట్వేర్ సెంటర్లో జరుగుతున్న భాగోతం ఇది అంటే ఎక్కడుంది ఏమైనా గ్రహించామో అసలు మనం ఏమీ లేదు పైగా అంటే ఇంత ఎందుకండి అనవసరంగా ఒక మాట చెప్తే అయిపోయింది కదండి ఎందుకు ఎందుకు చెప్పాలి ఏ పెద్దవాళ్ళకు ఒక ఉత్తరం రాస్తాం మనం గౌరవంగా రాస్తాం డియర్ స్త్రీ అని చెప్పి ఆయన పేరంతా రాస్తాం డియర్ ఎందుకు స్త్రీ ఎందుకంటే అర్థం ఏమిటి ఒక్కసారి ఆలోచన చేస్తే ఈ చదువులు ఎక్కడైనా కాస్త రసజ్ఞతని పెంచుతున్నాయా అసలు ఏం చదువుతున్నామో గ్రహిస్తున్నారో ఊరికే చదివేశామంతే డిగ్రీ అయిపోయింది అందుకే ఉద్యోగాలు లేకపోవడం అనేది తప్పండి వాళ్ళు ఉద్యోగాలకు యోగ్యులైన మనుషులు లేరు ఇంజనీర్లు సహా డాక్టర్లు కూడా కొంతమంది సహా అన్ని ఎక్కడెక్కడో పరీక్షలు చేసి పట్టుకొస్తే ఆ కాగితాలను బట్టి డాక్టర్ గారు నిర్ణయం చేస్తారు ఈయన సొంతంగా చేయిబట్టుకుని ఒక్క మాట చెప్పలేడు నాలుగు చూడలేడు శతస్కోప్ స్కో పెట్టి చూడలేడు చాలామంది ఉన్నారు అలాగే అది కూడా ఎవరెవరు చూడాలి రిపోర్ట్ వారు రిపోర్ట్ ఇచ్చారు కదా నేను ఆ ప్రకారం చెబుతున్నానండి ఆ ప్రకారం చెప్పడానికి మనం ఎందుకండి ఈ సొంత ప్రజ్ఞ లోపిస్తుంది అందుకే ఎవరికి ఉద్యోగాలు లేవు ఉద్యోగాలు పెట్టుకున్న వెంటనే తీసేస్తున్నారు అంచేది చిలకలా బతకాలి చిలక రసజ్ఞత ఉంది కాబట్టి రాజకుమారులు దాన్ని పెంచుతారు చక్కగా దానికి రామా 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 నేర్పిస్తే రామా 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 దాని అనగలిగిన స్థాయిలో అది ఉంటుంది చాలా చక్కగా ఉంటుంది చేకొని ముద్దుగా పలుకు చిలకను పెంతురు కానీ అలా ముద్దు ముద్దుగా పరిగేటువంటి చిలకని పెంతురు కానీ పెంతురే కాకముని ఎవరైనా ఎవరైనా కాకిని పెంచుకుంటారా కావు కావు అని భయంకరంగా అరుస్తుంటే పైగా కావు అంటే రక్షించమని మన్నది రక్షించాలి కానీ దాన్ని రక్షించమని అరిస్తే ఎవరు పెంచుకుంటారండి చిలకెప్పుడు రక్షించమని అరవదు రామ రామ అంటుంది శ్రీరామరక్ష సర్వ జగద్క్ష చిలకమ్మని రక్షించే మాట మహాడుతోంది కావేమో తన్ని రక్షించమని అడుగుతోంది కాకి అంచేత కాకిని పెంచుకోరు చిలకను పెంచుకుంటారు అంచేత యావత్తు యువతరము తమ చదువులలో చిలకలలా ఉండే చిలక చదువులు అవద్దు మళ్ళీ అది వేరే విషయం అది చిలక పలుకుల చదువులను కాదు ఇక్కడ రసజ్ఞత గ్రహించేటువంటి ప్రయత్నం చేయాలి లేకపోతే దెబ్బతినిపోతాం ఆ రసజ్జత లేకపోతే ఏమవుతుంది గ్రహించే ప్రయత్నం లేకపోతే దాని మీద ఓ సామెత వచ్చింది చదువు లేదు చట్టు బాడా చదువు చదువులేదు చట్టు బండాలేదు ఎందుకు వచ్చింది ఈ సామెత ఒక ఆయన ఒక అబ్బాయి అతనేదో చదువు రాదు మామూలుగా ఏదో అతని పని ఏదో అతను చేసుకుంటా తండ్రికేమో ఆయన ఏదో చదివించాలని కొందరు కదా పట్టుదల కదా చేసే వృత్తి మానేసి చదువులో పెడతారు నిజానికి చదువుకుంటే ఆ వృత్తి పని మంచిది కానీ ఏదో వాళ్ళ దృష్టి వాళ్ళది పెడతారు ఒకటి పెట్టేట అలాగా పూర్వం ఏం చేసేవారు ఈ వీధి బడులోను మునసపు గారి మీద కర్ణం గారి వర్గం మీద చదువు చెప్పేవారు వీధిపడి వీధి అంతే నిజానికి ఈ వేళ ఉన్న కొన్ని విశ్వవిద్యాలయాలు ఏకంటే ఆ వీధి నయం లక్షల రూపాయల జీతం తీసుకుంటే ఇక్కడ జరిగేది ఏం లేదు ఈ విశ్వవిద్యాలయాల్లో అని పెడతారు ఎంతసేపు కైతాలు చూసి చదవడమే ఒక్కరు ఒక బద్యం కానీ ఒక ఒక మాట కానీ చూడకుండా మాట్లాడలేరు అన్నీ చూసి చదవడమే అసలు ఎదురుగా పోడియం లేకపోతే ఈయన పని అయిపోయి ఈయన పని ఏడియమేడవడమే పోడియం ఉండి తీరాల్సిందే ఇలా కూర్చుని మాట్లాడమని వాళ్ళ వాళ్ళ కాదు దానికి ఏదో సమర్థించుకోవడం మేము రాస్తాం రాస్తే ఎవరు చదివారు రాసిన వ్యాసం సభలో చదివితే ఎవరు వింటారండి అజ్ఞానం కానీ అది పక్కన పెట్టి మాట్లాడాలి ఆ వ్యాసం ఎందుకంటే తర్వాత పుస్తకంలో వేసుకుందుకు అందుకు దాన్ని చదవడం ఏమిటి ప్రసంగ వ్యాసం ఆ మాటకే అర్థం లేదు ప్రసంగం ఇప్పుడు వ్యాసం కాదు వ్యాసం ఎప్పుడు ప్రసంగం కాదు ప్రసంగ వ్యాసం అనే మాటే అర్థరహితం ప్రసంగాన్ని వ్యాసంలో చేయకూడదు వ్యాసం అసలు వ్యాసం శైలి వేరు ప్రసంగాన్ని శైలి వేరు కానీ ఇవాళ జరుగుతున్నదంతా అంతే ఎందుకంటే వీధి పళ్ళు నయం ఒక పుస్తకం లేకుండా బ్రహ్మణమైన చదువులు చెప్పారు ఆ వీధి పళ్ళు ప్రవేశాలు ఎలా ఉండేవంటే ఆ మనసుపు గారు అరుగు మీద ఎన్ని నాపరాళ్ళు ఉంటే అంతమందికి ప్రవేశం ఇవి ఉన్న నాపరాళ్ళు పదహారు ఉన్నాయనుకోండి అందులో పన్నెండు మందికి ప్రవేశం నాలుగు రాళ్ళు మరి మాస్టర్ వెనకేసుకోవాలిగా నాలుగు రాళ్ళు అంటే ఆయన కూర్చోవడానికి ఆయన మరత కూర్చి ఆయన బెత్తం అన్నీ పెట్టుకోవాలి మరి నాలుగు రాళ్ళు వెనకేసుకుంటారు అందుకని మిగిలిన పన్నెండు పన్నెండు మందికి ప్రవేశం ఇందులో ఒకడు ఏం చేసేటట్టు బలవంతంగా తీసుకెళ్లి తన కొడుకుని అరుగు మీద కూర్చోబెట్టి చంపేయండి మా వాళ్ళని పెట్టుకుని చదువు చదువు రాకపోతే వేషాలేస్తున్నాడు అని చెప్పి గట్టిగా చెప్పాడు మాస్టర్ సర్లేరా కూర్చోబెట్టు మనం ఆయన ఈయన అరుగుచేవారు కూర్చున్నాడు ఈ కొడాడు మ్యాస్టర్ మొదలుపెట్టాడు మరి సంస్కృతం కదా అప్పట్లో అమర ప్రారంభించేవారు దైవ ప్రాప్తంతో మొదలుపెట్టేవారు నోరు తిరిగినా తిరగకపోయినా పలకాల్సింది అదే పలుకుతుంది తిప్పిప్ తిత్తు ఉంటాను దాని అంతా దిరుగుతున్నాడు మనం తప్పాలే తిరగనుంది దాని అంత తిరుగుతున్నాడు మనం తిప్పితేనే తిరుగుతుంది ఓసారి తిప్పి బాగా తిప్పితే రెండు మూడు తిరుగులు తిరుగుతుంది అలాగ యస్య జ్ఞానదయాసింధోరగా అనఘాగుణాహ సేవ్యతామక్ష యోధీరాహ స శ్రేయ అమృత అని శ్లోకం మొదలుపెట్టాడు మీరు ఏమన్నది ఇలా పలకండరా చాలా దేవుడు ప్రార్థన యస్య జ్ఞానద యాసిందో అతి చచ్చిపోతున్నాం సంతం మా బాబు ఏమో ఇక్కడ భార్య హెడ్ పట్టుకొచ్చి ఈ మాస్టర్కి నన్ను చంపేస్తున్నాడు నేను పట్టుకుని నాకు చదువు రావట్లేదు అని వీడికి ఎప్పుడు పారిపోతామని వీడుకోండి అలా రెండు మూడు రోజులు చూసేట వరుసగా ఎస్య జ్ఞానద యాసింధో అనగా గోడ దూకితే అదే సందో అని పోయేట్టు ఈయన ఎస్య జ్ఞానద యాసింధో అన్నప్పుడు గోడ దూకితే అదే సందో ఆ గోడ దూకా అదే సందు మా ఇంటికి మళ్ళీ అవన్నీ దారడ దారడగా కలదు ఇంకా పోయేట అప్పుడు వచ్చింది చమత్కారం ఎస్తి జ్ఞాన దయా సింధు అంటే గోడ దూకితే అదే సంధో అని దాని చోటు ఇతరకు కూడా ఒక రకంగా రసజ్జత ఉంది అది పలకలేకపోయాడు కానీ అలాంటి వాక్యం కూడా సృష్టించాడు సింధు అంటే సందుో అని ఆ మాత్రం ప్రజ్ఞ ఉందండి ఇంకా వీడు ప్రజ్ఞ చూద్దాం వెళ్ళిపోయాడండి వెళ్ళిపోయాక మర్నాడ మాస్టర్ ఏరా చట్టేడరా చట్టేడరా అన్నారు చట్టు అంటే విద్యార్థి అండి తెలుగు మాట అచ్చ తెలుగు మాట చట్టు అంటే విద్యార్థి చట్టుబండ అంటే విద్యార్థి కూర్చునే నాపరాయి దాన్నే చట్రాయి చట్రాయి అనేవారు చట్రాతి బండ చట్ట అని ఎందుకంటే చట్టు రాయి చట్రాయి విద్యార్థి కూర్చునే రాయినే చట్రాయి అంటారు అందుకని బండ చట్టు ఎడరా చట్ట ఎడరా అంటే ఈ పక్కవాడు అన్నట్ట చదువు చదువు లేదు చట్టు బండా లేదు సార్ అన్న వాడు లేకపోగా బండ కూడా పట్టుకుపోయాడు వీడి దొంప దగ్గర చాలా తెలివిన కూడా వాడు అంటే వాడు ఏం చేసాడు ఓ రోజు మామూలుగా కూర్చున్నాడు రెండో రోజున ఊరికే కూర్చోవడం ఎందుకని ఓ మేకట్టుకు వచ్చాడు తెలుగుతేటలు ఎందుకంటే ఈ నాపరాళ్ళని సిమెంట్ పెట్టి అతుకుతారు కదా అందుకని వాళ్ళకి తెలివి వచ్చింది ఈ నాపరా పెట్టుకుని ఇంటి దగ్గర వేసుకుంటే శుభ్రంగా స్నానం చేయొచ్చు కాళ్ళు తడవకుండాను శుభ్రంగా మా అమ్మ అసలు ఈ బురదలోనే ఇబ్బంది పడుతుంది నూరు దగ్గరికి వంటింటికిను ఆ మధ్యలో రెండు రాళ్ళు బారేసామంటే కాస్త సుఖంగా ఉంటుందని తెలివి ఆలోచించాడు మరి దాన్ని లాగాలంటే ఆ మధ్యలో సిమెంటు గీకాలగా అందుకని ఆ మేకు పట్టుకుని మేస్టార్ చెప్పే చదువు మనకి ఎలాగో రావట్లేదు అందుకని ఇలా గీకనం వాళ్ళగేకానాం గోకానాం లాగానాం పీకానాం అని ఉపయోగపడే పని హేట్ పాపం నిజంగా చదువు రూపాయిన తిరుగుతేటలు బాగా ఉన్నాయి అలా చేస్తే ఏమైంది కొద్ది రోజులు రెండు రోజులకి ఆ నాపరాయ్ కాస్త కదిలింది అప్పుడు వీడు దిగి దిగి పారిపోతే యస్య జ్ఞానద యాసింధోన అనగానే గోడ దూకితే అదే యశంధో అన్నప్పుడు మాస్టారు కొంచెం గునుకు పట్టిన వ్యవహారం చూసుకుని ఈ నాపరాయని ఎత్తినట్టు పట్టుకుపోయాడు అందుకని పక్క కూడా అన్నాడు చదువు లేదు చట్టు బండా లేదు సార్ అన్నట్టు వాడు లేకపోతే లేకపోయాడు బండ కూడా పట్టుకుపోయాడు ఇది ఇలా ఉంటేనే ఈ చట్టుబండ మూర్ఖత్వం అంటారే అలా బండ పట్టుకపోతే బండ వస్తుంది కానీ రాదు కదా అలాంటి వాడు కాకుండా మనం రసజ్ఞతగా ఉండాలి పూర్వం గుంటవానమాలు అనేవారు ఏం చదువుతున్నావు ఇంకా ఓనమాలే ఏడాది గుంట ఓనమాలే ఎందుకంటే ఓన అమక శివ యఘ అని గుంటలో రాయించేవారు ఆ చెక్కిన గుంటలు ఉండేవి ఆ గుంటలో వేలడి దించేవారు ఎంతకాలం ఆ గుంటలోనే ఉన్నాడు ఈ గుంట బయటికి రాలేదు ఇంకా అందుకని గుంటవానమాలు అనేవారు ఆ స్థితిలో లేకుండా క్రమంగా విద్యార్థులు రసజ్ఞులై ఉంటే తప్ప ఉద్యోగాలు రావు అది మనం గ్రహిస్తే బాగుంటుంది మళ్ళీ ఇరవై మూడున్నర గంటల్లో కలుద్దాం అంతవరకు తెలుగులో మాట్లాడదాం